హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మళ్ళీ ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే జైడ్ ప్లాంట్ గురించి జైడ్ ప్లాంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే కదా అని అనుకుంటున్నారు కదా కాదండి నేను ఇప్పుడు మీకు చూపించబోయేది వెరిగేటెడ్ జైడ్ ప్లాంట్ అనమాట చూస్తున్నారు కదా ఇది చాలా అందంగా ఉంటుందండి మనకి రెగ్యులర్గా కనిపించే జైడ్ ప్లాంట్స్కి ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నమాట మన దగ్గర ఇప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ జైడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే మనకి కొత్తగా వచ్చిన ఈ జైడ్ ప్లాంట్ మన షేరింగ్ థాట్స్ ఛానల్లో కొత్తగా యాడ్ అయిపోయిన ఒక కొత్త రకం ప్లాంట్ అనమాట చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో కదా మనకి ఫ్లవర్ బుక్ేలాగా ఉంది కదండి చాలా అందంగా ఉన్న ఈ జైడ్ ప్లాంట్ వెరిగేటెడ్ జైడ్ ప్లాంట్ అనమాట ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కూడా మనకి ఆర్డినరీగా ఉండే జైడ్ ప్లాంటేనండి అయితే మనం దీన్ని రెగ్యులర్గా ప్రూనింగ్ చేసామంటే మనకి ఈ విధంగా హార్డ్ స్టిక్ వస్తుంది కదా నేను ఆ విధంగా ప్రూన్ చేయకుండా హ్యాంగింగ్లోకి యూజ్ చేసుకునేలాగా దీన్ని అరేంజ్ చేసుకున్నాను అనమాట మనం ఎక్కువగా రెగ్యులర్గా దీన్ని ప్రూనింగ్ చేస్తామనుకోండి మనకి హార్డ్ స్టిక్ తోటి మనకి ఒక లాగా ట్రీ లాగా అలా వస్తుందనమాట కానీ నేను దీన్ని హ్యాంగింగ్ పాట్లో పెట్టాను ఎందుకంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక ప్లాంట్ని అయితే పెంచానండి చాలా మంచి మొక్క చాలా పెద్ద మొక్క అయింది అయిన తర్వాత అనుకోకుండా దాన్ని నేను ఒకరోజు ఇండోర్లో పెట్టాను పెట్టి అనుకోకుండా ఊరు వెళ్ళవలసి వచ్చిందండి వచ్చి చూసేటప్పటికి ఒక పది రోజుల తర్వాత నేను వచ్చి చూసేటప్పటికి ప్లాంట్ అంతా కూడా డ్రై అయిపోయింది కారణం డ్రై అయిపోయింది ఆకులన్నీ రాలిపోయినాయి కారణం ఏంటని అనుకుంటే నేను సన్లైట్లో పెట్టకుండా దాన్ని పూర్తిగా ఇండోర్లో పెట్టి మర్చిపోయాను అనమాట వాటర్ వెయ్యకపోవడం సమస్య కాదండి దాన్ని ఇండోర్లో పెట్టడం నాకు సమస్య అయిందనమాట మనం పూర్తిగా ఇండోర్లో పెట్టి దానికి అస్సలు ఎండ తగలకుండా చేసామనుకోండి మనకి జైడ్ ప్లాంట్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అండి కాబట్టి మనకి జైడ్ ప్లాంట్ని మనం పెంచుకోవాలని అంటే తప్పకుండా పూర్తిగా సిక్స్ అవర్స్ అన్న మనకి ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే అది చాలా అందంగా ఉంటుంది చాలా మంచి గ్రోత్ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పెద్ద సైజు ఆకుతోటి ఉండే జైడ్ ప్లాంట్ అనమాట చూస్తున్నారు కదా ఇది మనం రెగ్యులర్గా చూసే జైడ్ కంటే కూడా పెద్ద పెద్ద లీవ్స్ తోటి ఉండే జైడ్ ప్లాంట్ అనమాట దీన్ని కూడా నేను హ్యాంగింగ్లో పెట్టుకోవడానికి మాత్రమే యూస్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ విధంగా దీనికి కొమ్మలు ఇలా వేలాడుతున్నాయి కదా దీన్ని మనం ఎక్కడన్నా అరేంజ్ చేసినా గమ్ముని వేరే మొక్కకి అడ్డం వచ్చింది అనుకోండి గమ్ముని నలిగిపోయే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఈ రెండింటినీ కూడా హ్యాంగింగ్ పార్ట్స్లోనే పెట్టి పెంచుతున్నాను అనమాట ఇక ఇది వెరిగేటెడ్ జైడ్ ప్లాంట్ ఇది కేవలం మీకోసం నేను తెప్పించానండి మన షేరింగ్ థాట్స్ ఛానల్లోకి కొత్త ప్లాంట్ రావాలి అన్న ఉద్దేశంతో నేను అనమాట ఈ ప్లాంట్ని ఇది కొంచెం కాస్ట్లీ ప్లాంటే అయితే మనం దీనికి ఈ జైడ్ ప్లాంట్స్కి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటామో దీనికి కూడా అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మనం ఎప్పుడైనా దీన్ని టేబుల్ టాప్స్ కింద పెట్టుకోవచ్చు కాకపోతే మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి దాన్ని మనం బయట పెట్టేసి ఉంచేయాలన్నమాట అప్పుడప్పుడు అకేషనల్గా మనం టేబుల్ టాప్స్ కింద పెట్టుకుంటే పర్వాలేదు కానీ పూర్తిగా టేబుల్ టాప్ కింద పెట్టి మనం ఇండోర్లో ఉంచుతామని అంటే ఈ జైడ్ ప్లాంట్స్ ఆకు రాలిపోతూ ఉంటాయి అలాగే ఆకు ఆకుల్లో ఉన్న గ్లో అన్నది తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఎప్పుడన్నా అకేషనల్గా మనం ఈ విధంగా ఈ ఫ్లవర్ బంచ్ లాగా రావాలి అని అనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకి ఏదైనా అకేషన్ ఉంది అని అనుకున్నప్పుడు దీన్ని పూర్తిగా ట్రిమ్ చేయాలన్నమాట హార్డీ ప్రోనింగ్ చేసేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకి బేబీ పింక్ కలర్లో లీవ్స్ అన్నవి వస్తాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా బేబీ పింక్ కలర్లో మనకి లీవ్స్ అన్నవి వస్తాయి అన్నమాట దాని తర్వాత అది వైట్గా మారుతుంది ఇక రాను రాను గ్రీన్ కలర్లోకి మారిపోతుంది అది గ్రీన్ కలర్లోకి మారిపోయింది అని అంటే మనకి ఆ మొక్క చాలా ఆకులన్నీ కూడా ముదిరిపోయినాయి అని అర్థం అనమాట మనకి ఎప్పుడైతే మళ్ళీ మనం ఈ వైట్ కలర్ కనిపించాలని అనుకుంటున్నామో అప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఈ విధంగా మళ్ళీ ప్రోనింగ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మనకి ఈ విధంగా వైట్ ఫ్లవర్స్ లాగా మనకి ఈ జైడ్ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇది పూర్తిగా కో కోపిట్లో మాత్రమే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి మనం దీన్ని రీపాట్ చేసుకోవాలి దీన్ని రీపాట్ చేయాలంటే మనకి ఏ విధంగా సాయిల్ మిక్స్ కలుపుకోవాలని అందరికీ డౌట్ ఉండే ఉంటుంది కదండి మనం జైడ్ ప్లాంట్ని కొంచెం సాయిల్ అంటే శాండ్ శాతం ఎక్కువ ఉండేలాగా చూసుకుని సాయిల్ మిక్స్ అనేది కలుపుకుంటూ ఉండాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పకుండా మనం మెన్యూర్స్ ఇచ్చుకుంటూ ఉండాలి అలా మెన్యూర్స్ ఇవ్వడం వల్ల ఈ విధంగా హార్డ్ స్టిక్ మనకి రెడీ అయిపోతుందండి మనకి ఒక బాన్సైజ్ షేప్లో ఈ మొక్క అయితే రెడీ అయిపోతుంది అనమాట వాటరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనం వెల్ డ్రైన్ సాయిల్ దీనికి ఇవ్వాలండి దీనికి రోజు వాటర్ వేసినా పర్వాలేదు కానీ వాటర్ నిలవ ఉండకుండా మాత్రం మనం చూసుకోవాలన్నమాట దీనికి ఎక్కువగా వాటరింగ్ ఎక్కువైపోయి డ్రైన్ హోల్స్ మనకి సరిగా లేవనుకోండి మనకి రూట్ రాట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక పెస్ట్ విషయానికి వస్తే దీనికి పెస్ట్ అన్నది చాలా తక్కువ అనమాట ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మిల్లీ బగ్స్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది కూడా చాలా తక్కువ అనమాట మనం వాటిని చేత్తో తీసి పడేయచ్చు అనమాట అంత తక్కువగా ఉంటుంది దీనికి పెస్ట్ అన్నది ఇక దీనికి మనం ఎటువంటి పెస్టిసైడ్స్ వాడిన అవసరం లేదండి దీనికి మనం మాత్రం మెన్యూర్స్ మాత్రం రెగ్యులర్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మెన్యూల్స్ ఇచ్చుకున్నట్లయితే కనుక ప్లాంట్ అన్నది చాలా హెల్దీగా ఉంటుందన్నమాట జైడ్ ప్లాంట్కి ప్రూనింగ్ అనేది చాలా కంపల్సరీ అనమాట ఇంకా ఇంకో విషయానికి వస్తే మనం ఇక్కడ మన ఇండియాలో మనీ ప్లాంట్ని మనం సంపదకి చిహ్నం అని ఏ విధంగా అంటామో అలాగే చైనీస్ ఈ మనీ ప్లాంట్ ఈ జైడ్ ప్లాంట్ని డాలర్ ప్లాంట్ అని అంటారండి వాళ్ళు దీన్ని చాలా సెంటిమెంటల్ ప్లాంట్గా పెంచుకుంటూ ఉంటారనమాట జైల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూసారు కదండి చాలా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి షేప్లో మనం ఈ జైడ్ని పెంచుకోవచ్చు నేను ఈ వెరిగేటెడ్ జైడ్ ప్లాంట్ని అయితే బృందావన్ గార్డెన్స్ నుంచి తెప్పించుకున్నానండి నాకు ఏ విధమైన ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కావాలన్నా సరే నేను బృందావన్ గార్డెన్స్ వాళ్ళ దగ్గర నుంచే తెప్పించుకుంటూ ఉంటానన్నమాట కాబట్టి ఎవరికైనా ఈ ప్లాంట్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయినట్లయితే కనుక వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తారండి ఈ బాన్సీ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరికైనా సరే జైడ్ ప్లాంట్ అనేది ఒక మంచి ప్లాంట్ అనమాట చాలా ఈజీగా మనం దీన్ని బాన్సీ కింద మార్చుకోవచ్చు జైడ్ ప్లాంట్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి ఇంకొక కొత్త విషయంతో కొత్త టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి